హలో ఫ్రెండ్స్ నేను పావని వెల్కమ్ టు పావని ఫుడ్స్ ఈరోజు నేను చూయించబోతున్న రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్ చూపించబోతున్నాను చాలా సింపుల్గా చాలా క్విక్గా చాలా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అనే చెప్పాలి అలాగే అనుకున్నంత సేపట్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోయే వన్ ఆఫ్ ద స్వీట్ అనే చెప్పాలి అలాగే ఫాస్ట్గా కూడా తినేస్తారు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం వచ్చేసి నేను గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న గులాబ్ జామున్ పౌడర్ని ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను గులాబ్ జామున్ పిండి కలుపుకోవటం కోసం నేను ఒక బౌల్ పెట్టేసి ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను ఇలా టూ స్పూన్స్ షుగర్ వేసుకున్న తర్వాత నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు పాలు వేస్తున్నాను ఈ పాలల్లో వచ్చేసి ఈ షుగర్ కంప్లీట్ గా కరిగిపోవాలి ఇలా ఈ షుగర్ కలిపిన పాలతోటి గులాబ్ జామున్ పిండి కలపడం వల్ల ఏమవుతుందంటే గులాబ్ జామున్స్ మంచి కలర్ వస్తాయి షుగర్ వేసాం కదా షుగర్ వల్ల మంచి కలర్ వస్తాయి అలాగే పాల వల్ల గులాబ్ జామున్ కి మంచి టేస్ట్ అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది పట్టుకుంటే సాఫ్ట్ గా ఉండిపోతాయి నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండి కన్నా సాఫ్ట్ గా కలుపుకోవాలి అలా అలాగే ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు కూడా గట్టిగా మసాజ్ అలాగే గట్టిగా ప్రజరిస్తూ మాత్రం పిండి కలుపుకోకూడదు ఇలా చూసారు కదా స్టిక్కీ స్టిక్కీగా ఉంది కదా ఈ స్టిక్కీనెస్ తగ్గించడం కోసం నేను వచ్చేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఇలా నీట్గా చేతికి అంటుకోకుండా తీసేసి ఒక పిండి ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా నేను రెడీ చేశాను చూసారు కదా ఇలా రెడీ అయిన పిండి ముద్దని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాకం కోసం నేను వచ్చేసి రెండు కప్పుల వరకు షుగర్ తీసుకున్నాను అలాగే మూడు కప్పుల వరకు నీళ్ళు కూడా తీసుకున్నాను ఒకటికి ఒకటి మనం లెక్క పెట్టుకోవాలి ఈ క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని మనం పాకం రెడీ చేసుకుంటే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే షుగర్ అనేది క్రిస్టల్ అవ్వకుండా ఉంటాయి ఇలా షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత చూసారు కదా ఇలా షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఈ షుగర్ సిరప్ వచ్చేసి మనం టచ్ చేస్తే మనకి చేతికి స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఎలాంటి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు చూసారు కదా షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం థిక్నెస్ వస్తే సరిపోతుంది ఇలా మరిగేటప్పుడు జస్ట్ లైట్గా ఓపెన్ చేసిన రెండు యాలకులు వేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే దంచుకొని కూడా వేసుకోవచ్చు ఇలా పట్టుకొని చూస్తే మన చేతికి వచ్చేసి గమ్మి గమ్మిగా ఉండాలి అలా గమ్మి గమ్మిగా ఉంటే మన పాకం రెడీ అయిపోయినట్లే అంతేనండి చాలా సింపుల్గా పాకం రెడీ చేసుకోవచ్చు పాకం పర్ఫెక్ట్గా వస్తే మనం గులాబ్ జామున్ను పర్ఫెక్ట్గా చేసినట్టే ఇలా టచ్ చేసి చెక్ చేసుకోవటం వల్ల పాకం ఎలా వచ్చిందో మనకి పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది ఫస్ట్ టైం గులాబ్ జామున్ చేసే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేయచ్చు దెన్ నెక్స్ట్ ఈ పాకం ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండి ఉంది కదా దీంతో ఇప్పుడు బాల్స్ చేసుకుందాం నేను వచ్చేసి చిన్న సైజ్ చేస్తున్నాను మీకు కావాలి అనుకుంటే పెద్ద సైజు కూడా చేసేసుకోవచ్చు నేను వచ్చేసి చిన్న గోలీ సైజ్ అంతా చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకుంటూ బాల్స్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే గులాబ్ జామున్ క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి షేప్ కూడా చూశారు కదా పిండి కూడా మనం నానబెట్టిన తర్వాత ఇలా లోపల స్పంజీ స్పంజీగా వచ్చింది అలా వస్తే మనకు గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఇలా మొత్తం బాల్స్ అని రెడీ చేసేసుకుందాం మనం పిండి కలిపేటప్పుడు ఆయిల్ కూడా అప్లై చేస్తాం కదా ఇలా ఆయిల్ అప్లై చేయటం వల్ల ఇప్పుడు మనం ఉండలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా నీట్గా వస్తాయి బాల్స్ కూడా మనం ఉండలు చేసేటప్పుడు కూడా ఎలాంటి ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సో ఫైనల్లీ గులాబ్ జామున్ బాల్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఒక బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆయిల్ చెక్ చేస్తున్నాను చూసారు కదా చిన్న బాల్ వేయగానే బుడగలు బుడగలుగా వచ్చి కొంచెం పైకి తేలింది అలా వస్తే ఆయిల్ పర్ఫెక్ట్ హీట్ ఉన్నట్టే ఇలా వన్ బై వన్ గులాబ్ జామున్ బాల్స్ అని డ్రాప్ చేసుకోవాలి స్లోగా డ్రాప్ చేసుకుంటే మన మీద ఆయిల్ పడకుండా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఈ గులాబ్ జామున్ బాల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్ వస్తాయి కానీ లోపల కుక్ అవ్వకుండా ఉండలు ఉండలుగా ఉండిపోతుంది పిండంతా అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆయిల్ చేస్తుంది జామున్ బాల్స్ అని తినేటప్పుడు మనకు ఆయిలీ ఆయిలీగా అనిపిస్తాయి చూసారు కదా మంచి కలర్ తోటి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయండి ఇలా రెడీ అయిన గులాబ్ జామున్స్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే మిగిలిన గులాబ్ జామున్ బాల్స్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇలా రెడీ అయిన గులాబ్ జామున్ బాల్స్ అన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకుందాం ఇలా వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేయటం వల్ల గులాబ్ జామున్స్ పాకాన్ని చాలా బాగా పిలుస్తాయి ఇలా రెడీ చేసుకున్న గులాబ్ జామున్స్ మొత్తాన్ని నేను పాకంలో వేసేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేయటం వల్ల ఏమవుతుందంటే అన్ని గులాబ్ జామున్స్కి పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి ఇలా ఈ గులాబ్ జామున్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుంటే జ్యూసీ జ్యూసి గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినట్లే చూసారు కదా చూడటానికి కదా టేస్ట్ కూడా అదిరిపోయినాయి అండి చాలా బాగున్నాయి నేను చెప్పిన విధంగా చేయండి మీరు కూడా చాలా ఈజీగా చేస్తారు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు నా ఛానల్కి మొదటిసారిగా వచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా అంతవరకు బాయ్